హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వెల్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటున్నారో, ఒక బిజినెస్, ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట. సో ఎవరైతే కొత్తగా చేయాలి అనుకుంటున్నారు, ఎక్కువ పోటీ ఉండకూడదు, మనమే ఫస్ట్ దిగాలి అనుకుంటున్నారో, అంటే మన ఏరియాలో ఫస్ట్, ఓకేనా, అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఈ బిజినెస్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే కాటన్ మెష్ బ్యాగ్స్ అన్నమాట. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా క్యారీ చేయడానికి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా గ్రాసరీస్ ఏదైనా క్యారీ చేయడానికి మనం ఏది యూజ్ చేస్తున్నాం, ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తున్నాం. అది ఆల్రెడీ బ్యాన్ అయ్యింది, బట్ ఇప్పుడు వాడుతూనే ఉన్నారు, అదైతే పూర్తిగా ఎత్తేయలేదన్నమాట, అలా ఉంది పరిస్థితి. సో దానికి ఒక మార్పు అన్నమాట, మార్పుగా ఇవి ఆల్టర్నేట్గా ఇది తీసుకురావచ్చు అన్నమాట మనం. సో చూడడానికి ఇది రీయూసబుల్, అంటే ఉతికి మళ్ళీ వాడుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ ఎక్కువ లైఫ్ ఉండదు కదా, ఇంకొకటి అది పర్యావరణానికి హానికరం కూడా. బట్ ఈ ఇటువంటి కాటన్ మెష్ బ్యాగ్స్ అనేది మీకు పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు. ఇప్పుడు చూడండి, లుక్ పరంగా కూడా చాలామంది ఇష్టపడతారనమాట. చూడడానికి ఎలా ఉందో ఒకసారి చూడండి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్యారీ చేయడానికి. దీనికి మార్కెట్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఇవి కానీ మనం తయారు చేసేటట్టయితే ఒకసారి ఊహించుకోండి, మనకి కిరాణా షాప్స్ నుంచి, వెజిటేబుల్ మార్కెట్స్ నుంచి, ఈ తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతారే వాళ్ళ నుంచి అందరూ కూడా మనం దీన్ని మార్కెట్ చేయవచ్చు అనమాట. ఇంకా ఆ టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, ఇంకా చెప్పుకుంటూ సూపర్ మార్కెట్స్, దేనికైనా మెడిసిన్ క్యారీ చేసే చోట. సో సైజ్ అనేది మారుతుంది అంతే అనమాట. సో అన్నిటికీ ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు, అది ఏంటి అంటే ఇది బరువు నిలబడుతుందా, అంటే ఎక్కువ వెయిట్. ప్లాస్టిక్ కవర్ కన్నా ఇదే ఎక్కువ బరువు నిలబడుతుంది, ఎందుకంటే ఇది కాటన్ అన్నమాట, ఓకేనా. సో అది నార్మల్ ప్లాస్టిక్ కవర్, దానికన్నా ఇదే ఎక్కువ నిలబడుతుంది, వెయిట్ అనేది ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇది కానీ మీ ఏరియాలో స్టార్ట్ చేస్తే మీరే ఫస్ట్ చేసినట్టు ఉంటుంది, ఎందుకంటే ఇది ఈ లుక్ కూడా చాలా ఆకర్షణగా ఉంటుందన్నమాట. అన్ని చోట్ల కూడా ఇది కంపల్సరీ, మ్యాక్సిమం చాలా ఫాస్ట్గా క్లిక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఎంత బరువు వరకు నిలబడుతుందంటే 10 నుంచి 15 కేజీల వరకు నిలబడుతుందన్నమాట, అంటే స్ట్రాంగ్గా ఉంటుంది అంత బరువు కూడా. సో నేను ఆ టెస్ట్ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి మీరు, అవి కూడా వీడియో రూపంలో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం ఒకటి తీసుకుంటే, ఒక సబ్జెక్ట్ మన చేతిలో ఉండి పెట్టుబడి పోకూడదు, అట్ ది సేమ్ టైం సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇదే మీకు నిట్టింగ్ మిషన్. ఏం లేదు దీనికి రా మెటీరియల్, ఏం లేదు రా మెటీరియల్ అంటే కాటన్ నూలు దారమే రా మెటీరియల్. మీరు ఈ మిషన్ కొనుగోలు చేసే చోటే వాళ్ళు ఇది అరేంజ్ చేస్తారు, వాళ్ళని అడిగితే. దీనికి స్కిల్డ్ లేబర్ అవసరం, మనకు కొత్తగా దిగుతున్నాం కదా, మనం దీన్ని ఆపరేట్ చేయలేమన్నమాట, అంటే మనం నేర్చుకున్న తర్వాత చేయగలం. దీనికైతే స్కిల్డ్ లేబర్ కంపల్సరీ అవసరం, కాబట్టి మీరు వాళ్ళనే, వాళ్ళ దగ్గరే స్కిల్డ్ లేబర్ అరేంజ్ చేయమని అడగవచ్చు. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడికైనా మగ్గం వర్క్, ఈ మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీరు మనిషిని రిక్రూట్ చేసుకోవచ్చు. చూడండి వెయిట్, అది మేకులు అంటే సీలలు మేకులు ఏదైనా అనుకోండి. సో అది ఒకసారి దాంట్లో వేసి షేక్ చేస్తారు, అంటే మీకు బరువు అనేది నిలబడుతుందా లేదా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణ. అంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ క్యారీ చేసేటప్పుడు అడుగు భాగం పోతుందా అని, మనం ప్లాస్టిక్ కవర్లో అడుగు భాగం ఒకసారి కట్ అయిపోతుంది. ఇది చూడండి ఎంత బరువు అయినా నిలబడుతుంది, ఎందుకంటే ఇది కాటన్ ఒక గొప్పతనం అన్నమాట. నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ వచ్చి ఈ బ్యాగ్ ఎంత కాస్ట్ పడుతుంది, మనం తయారు చేస్తే ఎంత కమ్మాలి. ఇక్కడే ఒకటి ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవి కూరగాయల వ్యాపారం కాదనమాట. అంటే ఇప్పుడు మనం 5 రూపాయలు కొన్ని ఇక్కడ 10 రూపాయలు కమ్ముకోవచ్చు అని చెప్పడానికి, ఇది బ్యాగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సైజులో ఉంటుంది. ఒక చిన్న క్యారీ, ఇప్పుడు మన చిన్న క్యారీ కవర్ నుంచి పెద్దది 5 కేజీలు 10 కేజీలు బరువు తూగే క్యారీ కవర్ల వరకు ఉంటుంది కదా, పెద్ద పెద్దది. అలానే అనమాట ఇవి కూడా, మనం బ్యాగ్ సైజ్ ఉంటుంది, ఆ సైజుని బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట. సో దానికోసమే నేను ప్రత్యేకించి దాన్ని రేట్ని మీకు మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది. చిన్న సైజ్ నేను ఒక రేట్ చెప్పానంటే అదే పట్టుకొని కూర్చుంటారు కొంతమంది, దానికోసమే నేను రేట్ అనేది మెన్షన్ చేయడం లేదు. సో మీరు ఏం చేస్తున్నారంటే దీని రేట్స్ ఇవన్నీ తెలియాలంటే ఒకసారి ఆన్లైన్లో చూసుకోండి, ఆన్లైన్లో రేట్ ఎక్కువ చూపిస్తుంది, ఆ రేట్ మనకు పడదన్నమాట, మనకి చాలా లీస్ట్ రేట్ పడుతుంది. నెక్స్ట్ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఇలా కాటన్ మెష్ బ్యాగ్ అని టైప్ చేయండి,
ఆటోమేటిక్ లేకపోతే వెజిటబుల్ మెష్ బ్యాగ్ ఫర్ వెజిటబుల్స్ అని టైప్ చేసినా మీకు ఇప్పుడు చూసుకుంటున్నారు కదా, ఇప్పుడు చూడండి మెష్ బ్యాగ్ ఈ సేమ్ మోడల్ మీకు కనిపిస్తుంది. ఒకసారి రేట్ చూడండి, బట్ అది ఒరిజినల్ రేట్ కాదు, బట్ వాళ్ళు ఆన్లైన్లో అలా అమ్ముకుంటున్నారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దీనికి మార్కెటింగ్ అవకాశాలు ఫుల్గా ఉంది, ఇది ఎకో ఫ్రెండ్లీ, ఓకేనా. నెక్స్ట్ మీరు దీన్ని బ్రాండింగ్ కూడా చేసుకోవచ్చు, మీకు సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చు, మీకు జీఓటీఎస్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా ఫుడ్ ఆహారం సంబంధించిన దానికి ఎఫ్ఎస్ఎస్ఏ దగ్గర మనం సర్టిఫికేషన్ తీసుకుంటున్నాం కదా, అలానే దీనికి జీఓటీఎస్ అంటారు, అంటే గ్లోబల్ ఆర్గానిక్ టెక్స్టైల్ స్టాండర్డ్ అన్నమాట. సో ఈ అథారిటీ నుంచి మనం సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. దీనికి మీకు ఆటోమేటిక్ ఒక గుర్తింపు అనేది వస్తుందన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ మెషిన్ ఎక్కడ కొనాలంటే ఏం లేదు, దీనికి ఎటువంటి లింక్ అవసరం లేదు. ఈ మెషిన్ కాస్ట్ ఎంత అంటే మీకు అన్ని కాస్ట్లోనూ అవైలబుల్ ఉంది, మీ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే తక్కువ మొత్తంలో ఉన్నా సరే ఎక్కువ మొత్తంలో ఉన్నా సరే నిట్టింగ్ మెషిన్ అవైలబుల్లో ఉంది, మీ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి. మీరు ఏం లేదు ఇలా మెష్ బ్యాగ్ నిట్టింగ్ మెషిన్ అని టైప్ చేయండి గూగుల్లో, KNI TTING నిట్టింగ్కి కే సైలెంట్. సో ఈ విధంగా టైప్ చేయండి, టైప్ చేస్తే ఆటోమేటిక్ నెంబర్ ఆఫ్ మెషిన్స్ మోడల్స్ వస్తాయి, దాన్ని రేట్స్ కూడా గూగుల్లోనే మీకు క్లియర్గా వస్తుంది, మీరు వాళ్ళని సంప్రదించవచ్చు అన్నమాట. ఎందుకు లింక్ లేదంటే చెప్పాను కదా, నేను ఏ రేట్ ఈ మెషిన్ వరకు చెప్పడం లేదు, అన్ని రేట్ల్లోనూ ఉంది, పెద్ద మొత్తంలోనూ ఉంది, చిన్న మొత్తంలోనూ ఉంది. సేమ్ ఇది ఎలా సేమ్ మన బట్టలు ఎలా మనకి కాటన్ షర్ట్ తయారు చేయాలంటే ఉంటుందో అలా అనమాట. సో కాకపోతే ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఆ ప్యాటర్న్ అనేది, మీరు ఒకసారి వాళ్ళు కాల్ చేస్తే మీకు చెప్తారు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇటువంటి ఒక బిజినెస్ ఉంది అని మీకు చెప్పడానికి, మీలో ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే చేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.